విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు సంబరంగా జరుపుకున్నారు. కొండాపురం మండల టీడీపీ అధ్యక్షుడు మామిలపల్లి ఓంకార్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మామిలపల్లి ఓంకార్ మాట్లాడుతూ 73 సంవత్సరాల వయసులోనూ నవ యువకుడిలా పనిచేస్తున్నారని, ఆయనకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్, ఉదిగిరి తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ, సర్పంచ్ మాచర్ల, నాయకులు నర్రా నారాయణ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపిశిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి.